చూడొచ్చండి, ఇందాక మనం చూసాం మన లైన్ లో కూడా, ఎందుకంటే గాంధీ హాస్పిటల్ కనీసం మెయిన్ గేట్ కూడా దాటనివ్వట్లేదు ఏ స్టూడెంట్ ని కూడా, కనీసం కలవని ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కనీసం ఇక్కడ చూడొచ్చు మెట్రో స్టేషన్ కింద ఈ స్టూడెంట్స్ అందరూ కూడా జమ అవడం జరిగింది. మరి అంటే ఇలాంటి పరిస్థితి వాళ్ళు ఏం చెప్తుండే, మేము చదువుకుని ఇంత ఎడ్యుకేటెడ్ అయిన మమ్మల్ని ఇట్లా పోలీసులు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారని చెప్తున్నారు. అరెస్ట్ చేసే ధోరణి కనీసం అక్కడ మెయిన్ గేట్ దగ్గర కనపడినా కూడా అరెస్ట్ చేసే ధోరణి కనపడుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది అయితే విద్యార్థులు కూడా ఉన్నారు, సో వాళ్ళతో మాట్లాడదాం. అన్న ఏంటంటే మెయిన్ గేట్ కూడా దాటిన పరిస్థితి ఈరోజు, నిన్నటిదా కనీసం కలవనిచ్చే పరిస్థితి ఉంది, ఈరోజు కనీసం మెయిన్ గేట్ కూడా దాటనివ్వట్లేదు. ఏం ఎట్లా చూడండి, మెయిన్ గేట్ కూడా తాగట్లేదంటే నిరుద్యోగుల యొక్క పవర్ అనేది గవర్నమెంట్ తెలిసి ఉంటుంది. మోదీలో ఏం చేయాలనుకుంటారు, మరి లోపలికి ఎవరిని ఫ్రెండ్స్ ని కూడా పంపించట్లేదు, ఫ్యామిలీని కూడా పంపించట్లేదు, ఆఖరికి మీడియాని కూడా పంపించట్లేదు, మరి ఏం జరుగుతుందంటే, మరి లోపల ఏం జరుగుతుంది అనేది మనకు తెలియట్లేదు. వారి యొక్క ఆరోగ్యం ఎట్లుందో మాకు బాగా తెలియక సతమతం అవుతున్నాం. షిఫ్ట్ చేస్తారు ఈ రోజు అంటారు, అదే నిజామాబాద్ పంపిస్తా అని అంటున్నారు, కానీ అది ఎంతవరకు అనేది మనకు ఇంతవరకు అయితే తెలియదు. లోపల కనీసం మెయిన్ గేట్ కూడా పంపించలేదు, కనీసం ఫ్రెండ్స్ ని కూడా కలవనికి కూడా చూడడానికి కూడా ఛాన్స్ లేకుండా చేస్తున్నారు, మరి ఎట్లా చూడాలి. అదే మాకు అర్థం కావట్లేదు సార్, మేము వచ్చి దగ్గర 1 అవర్ అక్కడ వెయిట్ చేసినాం, అక్కడ పోలీస్ వాళ్ళు రౌండ్స్ వేస్తున్నారు, గ్యాంగ్స్ నిలబడుతున్నారు, ఆల్రెడీ ఒక వ్యాన్ వచ్చి వెళ్ళిపోయింది, ఇప్పుడు జస్ట్ కలుద్దామని అక్కడికి వెళ్ళేసరికి అక్కడ భారీ బందోబస్తు ఉంది, సో మేము అక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసినాం సార్. మీరేం రౌడీలు గూండాలు అయితే కాదు కదా, మరి ఎందుకు మీరు చదువుకున్న వాళ్ళు మిమ్మల్ని ఎందుకు లోపలికి పంపించారు, అంటే ఒక పద్ధతి ఉంటది కదా వాళ్ళకి, మేము రౌడీలాగా గూండాలాగా కనిపిస్తున్నామో ఏమో, మరి నిరుద్యోగులు ఆ రోజు ఎన్నికల ముందు మేమందరం కనిపించినాము, ఈ రోజు మేమందరం నిరుద్యోగులం వాళ్ళకి రౌడీలాగా గూండాలాగా కనిపిస్తున్నాము, అందుకే నీటి మీద కొట్లాడుతున్నారు వాళ్ళే. మరి ఇప్పుడు మీ ఇష్యూ మీద ఎందుకు మాట్లాడలేదు, మరి ఎలక్షన్స్ అయిపోయినాయి సార్, ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, ఎలక్షన్స్ మళ్ళీ నెక్స్ట్ ఉంటాయి, అందుకని ఇప్పుడు మా మీద ఫోకస్ చేయట్లేదు, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ చూసుకుందాంలే అన్న ఒక థాట్ తోటి వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎలక్షన్స్ ముందు మళ్ళీ మా పైన ఫోకస్ చేస్తారు చూడండి, ఎలక్షన్స్ ముందే వేస్తారు మళ్ళీ అన్ని గ్రూప్స్ కానీ డిఎస్సీలు కానీ, అప్పుడు వేసి వాళ్ళ కోసం వాళ్ళు గెలవడం కోసం మాత్రమే గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుంది, నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు. సార్ ఈ గవర్నమెంట్ కి నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, హామీలు ఇవ్వకండి ఫస్ట్, హామీలు ఇచ్చినప్పుడు మేము నిరవేరుస్తాం అన్న నమ్మకం మీకు ఉన్నప్పుడు మాత్రమే హామీలు ఇవ్వండి, అనవసరంగా మమ్మల్ని మాత్రం రోడ్లు ఎక్కించకండి.